విద్యార్థులతో కలకలలాడాల్సిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం విద్యార్థులు లేక నిర్మానుష్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య. ముస్తాబాద్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ గత 2003 సంవత్సరంలో 8 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి సెల్ టవర్ ఎక్కి కళాశాల సాధించానన్నారు. కాలేజీ ప్రారంభమై 20 సంవత్సరాలు గడుస్తున్నా కళాశాలలో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు వెనకడుగు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్న కళాశాల మూతపడే దశకు చేరుకున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కళాశాలకు గత వైభవాన్ని తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అభివృద్ధి కోసం మరొకసారి ఆమరణ నిరాహరణ దీక్ష చేయడానికి నేను సిద్ధమేనని బాలయ్య హెచ్చరించారు. కళాశాలకు వెళ్లే రహదారి కూడా ఇటీవల వర్షాలకు గుంతలుగా మారడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కళాశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతేకాకుండా విద్యను బోధించే బోధన అభ్యాసకులు కూడా లేకపోవడం విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని, వెంటనే కళాశాల ఉపాధ్యాయులను భర్తీ చేయాలని, కళాశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.